వీరశైవ లింగాయత్ సంఘం ఎమ్మిగనూర్ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అనాథ పిల్లలకు దాదాపు 24 మంది చిన్నారులకు ఒక జత బట్టలు కుట్టించి అన్నదానం చేయడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు ప్రతి సంవత్సరం వీరశైవులందరూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని చెప్పడం జరిగింది. లింగాయత్ సంఘం ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అమరీష్ అప్ప, కార్యదర్శి నాగరాజ్ గౌడ్, ట్రెజరర్ రమేష్ టైలర్, అలహర్వి పెద్ద వీరభద్రస్వామి, ఎర్రకోట వీరభద్రస్వామి, విరూపాక్షయ్య, శ్రీనివాసులు స్వామి మొదలగు లింగాయత్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఒక చిన్న కార్యక్రమాన్ని మా వాళ్ళందరూ ధనవంతులు ఎవరు లేరు, ఉన్న దాంట్లోనే కుర్తా భక్తిగా కొంతమంది బీద పిల్లలకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ అనాథ శరణాలయంలో ఉండేటువంటి పిల్లలు అయితే చాలా బీద పిల్లలు, వాళ్ళకి ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు, కాబట్టి వాళ్ళని ఆదుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా తలా చందా చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క జత బట్టలు పుట్టించి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని భావించి మా వీర సేవలందరూ కూడా మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. మీరు మాకు ఈరోజు గాంధీ జయంతి రోజు మాకు ఆ ఎమ్మెల్యూరు వీరసేవ సంఘం వాళ్ళ మాకు బట్టలు ఇద్దరు చెప్పి అంత గొప్పగా చెప్పుకుంటారా, గొప్పలు పోతారు. ఆ విధంగా కాకుండా ప్రతి వాడు ప్రతిరోజు పూజ చేయాలంటే వాని ఎద మీద లింగం కనుక ఉంటే అందరికి లింగాన్ని వేసుకుంటే మనం రోజు గుడికి ఎక్కడికి పోనట్ల స్నానం చేసిన వెంటనే ఆ లింగాన్ని చేతులు పెట్టుకుని ఓం నమ శివాయ అని చెప్పి దానికి నీళ్లు పోసి పూజ చేసుకుంటే వారికి ఎంతో భక్తి వస్తుందని చెప్పి మాకు ఆ వీరశైవ మతాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆ బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుడే లేకపోయింటే ఈరోజు మాకు లింగాయతులైనటువంటి పేరు వచ్చేది కూడా కాదు. కాబట్టి అంత మా మతానికి ఒక గొప్ప కీర్తి ప్రఖ్యాతం తెచ్చినటువంటి ఆ బసవేశ్వరుని స్మరించాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు మేమంతా కూడా బస